మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను ఆలకిస్తున్న మీ అందరికీ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా నేటితో ఈ ధ్యానాలు ముగించబడుతూ ఉన్నాయి ఈ గత అరవై ఎపిసోడ్లుగా అనేకమైన విషయాలను మనం నేర్చుకోవటానికి బోధించబడటానికి ప్రభు మనకు ఎంతగానో సహాయము చేశారు ఆ రీతిగానే మీరు అందించిన సహాయ సహకారాలను బట్టి మీరు పాలు పంపులు పొంది ఆ రీతిగా మీరు పొందుకున్న మేళ్లను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను రండి ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను కొనసాగించడానికి ప్రభు మీరు కృపను చూపిస్తూ ఉన్నారు మీ పాద సన్నిధి చేరి అనేక విషయాలను మేము నేర్చుకోవటానికినైనా మీరు సహాయము చేస్తూ ఉన్నారు మీకు వందనాలు మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి ప్రభా రీతిగా నాయన ఈ ధ్యానాలను మీరు కొనసాగింపజేశారు అయినా ఇన్ని రోజులు కూడా సహకరించిన బిడ్డలను బట్టి మీకు వందనాలు ఆ రీతిగా ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి అనేకమైన ఆత్మ మర్మాలను మేము తెలుసుకోటానికినైనా మీరు కృపను చూపించారు మీకు స్తోత్రాలు ఈ రీతిగా ప్రభా మేము రాకడ కొరకై సిద్ధపడటానికి సహాయము చేయమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈ ధ్యానములో ప్రకటన గ్రంథంలోని ఇరవై రెండవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలను మనం ధ్యానం చేద్దాం ఇక మీదట శాపగ్రస్తమైన దేదీయు దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి యందుండును రాత్రికి కెన్నడు ఉండదు దీప కాంతి అయినను సూర్య కాంతి అయినను వారి కక్కరలేదు దేవుడే ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు దేవునికి స్తోత్రం అలా లూయ కాబట్టి మనం గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా ఇక మీదట శాపగ్రస్తమైనదేది కూడా అందులో ఉండదు అన్న మాట మనం చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం అంటే చూడండి నూతన లోకంలో జనాలకు ఏ విధమైన శాపము లేదు ఎందుకని అంటే గమనించండి ఎహెస్గేలు తన ప్రవచన ముగింపులో ఎహోవాడు స్థలమని ఆ పట్టణమునకు పేరు అన్న మాటను మనం గమనించగలిగితే ఎస్కేలు గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మరి ఆ మాటతో ముగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు గొర్రెపిల్లయు పరిపాలన చేయు స్థలమందు ఏ విధమైన శాపము ఉండనే ఉండదు దేవునికి స్తోత్రం హలూయ దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును అంటే ఇక్కడ రెండు సింహాసనములు లేవు సింహాసనం ఒకటే దేవునికి స్తోత్రం అలెలూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా సింహాసనం ఒకటే అంటే దేవుడు అనగా తండ్రి గొర్రెపిల్ల అనగా కుమారుడు ఇద్దరూ కూడా ఒకే సింహాసనం మీద ఆసీనులవుతారు దేవునికి స్తోత్రం అలెలూయ తన కుమారుడై అయిన మరి యేసుక్రీస్తు ప్రభువారిని మనం అక్కడ చూడగలుగుతాం తండ్రి కుమారుడు ఏకమై ఉన్న స్థితి నుండి కుమారుడు శరీరధారిగా ఈ లోకానికి మన మధ్యలోనికి వచ్చారు అప్పటి నుండి తండ్రి కుమారుడు మరి విమోచన కార్యాన్ని నెరవేర్చి మరి కుమారుడు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు అయితే దానికి ముగింపు ఉంది దేవునికి స్తోత్రం హలెయ ఈ విషయాన్ని మనం గమనించగలిగితే నూట పదవ కీర్తన మొదటి చరణంలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంటుంది ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుందును దేవునికి స్తోత్రం హలెయ ఆ రీతిగానే హెబ్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూడగలిగితే అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దోతలతో దో క్షమించాలి దోతలలో ఎవని నీ గుర్చి అయినను ఎప్పుడైనను చెప్పానా అన్న మాటల్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ధవల సింహాసన తీర్పు అనంతరం సమస్త శత్రువులు నశించిపోతారు సమస్త కార్యములు సమాప్తమైపోతాయి రాజ్యము తండ్రికి అప్పగించబడుతుంది ఈ విషయాలు మనం కొరెందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచ్చుండవలెనూ దేవునికి స్తోత్రం హలెయ అంటే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ఆ తరువాత తండ్రి కుమారులు ఏకమవుతారు అప్పుడు ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చూస్తూ ఉంటారు అన్న మాటలు అక్కడ నెరవేర్చబడతాయి అక్కడ మనం ఆయన్ను సేవించి ఆరాధిస్తున్నట్లుగానే మరి ఆ దర్శనం కూడా నెరవేరబడుతుంది అంటే ఇక్కడ ఎలాగైతే ఆయన మనం ఆరాధన చేస్తూ ఉన్నామో నిత్యత్వంలో కూడా ఆయన ముఖ దర్శనం చూసి ఆయనను మనం ఆరాధిస్తూనే ఉంటాం అక్కడ గొర్రె పిల్ల గ్రంథమందు పేర్లు రాయబడిన వారు వారు మాత్రమే ఆరాధిస్తారు ప్రత్యేకించబడిన యాజకులు అక్కడ ఉండరు దేవునికి స్తోత్రం హలూయ ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు దేవుని ముఖ దర్శనం మోసే మరి ఏ రీతిగైతే మరి కోరుకున్నప్పటికీ సాధ్యం కాలేదో మరి ఇక్కడైతే మనం గమనించగలిగితే దేవుని ముఖ దర్శనం చూస్తూ ఆయన దాసులమైన మనము ఆయన నిత్యము ఆరాధిస్తూ సేవిస్తూ ఉండిపోతాం దేవునికి స్తోత్రం అరెలూయ ఆయన నామము వారి యందు ఉండెను అన్న మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే యహోవాయ పరిశుద్ధుడు అని రాసిన ప్రధాన యాజకునికి ఇవి సూచనగా ఉన్నాయి మరి యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం గమనించగలిగితే ఇక్కడ ప్రజలందరూ యాజక ఆరాధన సమర్పిస్తూ ఉంటారు పరలోకమందు నిత్యము ఆరాధన జరుగుతూ ఉంటుంది ఈ విషయాలు మనకి మరి యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూస్తూ ఉన్నాం నామములు కాదు కానీ నామము అని ఏకవచనాన్ని మనం గమనించగలం యహోవా అను నామము దేవునికి స్తోత్రం అలా లూయా అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన నామము వారి నసళ్ళయందు ఉండెను దేవునికి స్తోత్రం హలూయ ఆ రీతిగానే మనం చూడగలిగితే మరి ఆ ఇరవై రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము మరి ఇరవై రెండవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాల్లో మనం చూడగలిగితే మరొక మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది అదేంటంటే రాత్రికి అన్నడు ఉండదు దేవునికి స్తోత్రం హలలూయ దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారి కక్కర లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించుచు వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు దేవునికి స్తోత్రం హలెయ్య దేవుడే వెలుగై ఉన్న చోట ఇక మనకి దీపంతో అవసరం ఏంటి గమనించండి సహోదరి సహోదరులారా ఇక దీపం అక్కర్లేదు మనకి మనం నిత్యత్వంలో అంత రాజులై ఉంటాం కుమారుడైన యేసు ప్రభువు రాజ్యము తండ్రికి అప్పగించినప్పుడు కాలములు సమాప్తమైపోతాయి అప్పటి నుండి నిత్యత్వము లేదా నిత్య యోగము అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆ నిత్యత్వంలో మనందరం ఉండాలంటే నేడే ఒక స్థిర నిర్ణయం తీసుకుందాం ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు కొరకు జీవిద్దాం ప్రభుతో నిత్య సహవాసం చేద్దాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమెన్ దేవునికి స్తోత్రం హరే ప్రియ సహోదరీ సహోదరులారా ప్రకటించబడిన రీతిగా నేటితో ఈ ధ్యానాలు ముగించబడుతూ ఉన్నాయి మరి ప్రకటన గ్రంథంలోని ప్రారంభ అధ్యాయము నుండి ఆఖరు ఇరవై రెండవ అధ్యాయం వరకు కూడా అనేకమైన విషయాలను మనం ధ్యానం చేయటానికి ప్రభు సహాయము చేశాడు మరి ఇన్ని రోజులుగా సహకరించిన మీ అందరికీ అలాగే ఆ దేవాది దేవునికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఎన్ని రోజులు సహకరించిన మీకు మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి నా నిమిత్తము పరిచర్య నిమిత్తము మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి మరి ప్రభు చిత్తమైతే ఆయన రాకడ ఆలస్యమైతే మరి ఇతర ధ్యానాలలో మరిన్ని లోతైన ధ్యానాలతో మీ ముందు ఉండటానికి ప్రభు ఆత్మ నాకు సహాయము చేయాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునగాక ఆమె